వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా చూస్తున్నారు పరిపాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు బ్రహ్మాండమైన అద్భుతమైన పాలనిచ్చారు. అందులో సందేహం లేదు. నవరత్నాలు ఎప్పుడైతే ఆయన ఇంప్లిమెంట్ చేశాడో, నవరత్నానికి నవరత్నాలు అంటే 99 81, ఆ తర్వాత ఈ 9 కలుపుకో మళ్ళా, అప్పుడు దగ్గర దగ్గర 120 130 పథకాలు ప్రజలలోకి వెళ్ళినాయి. ప్రతి పథకము ప్రజలలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అందుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలకు చేరువ అవుతున్నాయి కాబట్టి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందని పేదవాడు అనేవాడు లేడు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. అందుకే గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా 90% మార్కులు వేశారు ప్రజలు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు అద్భుతంగా దీవించారు. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన ఉంది, 3 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైన అద్భుతంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన చెప్పిన మాట వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే మంచి కాబట్టి ఆయన నమ్ముతారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ నాన్న ఏదైతే ఎన్ని పథకాలు చెప్పాడో అన్ని పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఆయనకైనా గొప్పగా ఆయన 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు అన్నాడు. అదే రకంగా ముందుకెళ్తున్నాడు. మరి ఈరోజు మనకు ఒక గొప్ప శుభవార్త స్టార్ట్ అయింది. 125 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు మన కృష్ణా బ్యారేజ్కి. చాలా గొప్ప విషయం. ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము స్థానికంగా చూసి అనుభవించాము. కాబట్టి ఇక నుండి మాకు ఆ కష్టాలు తీరిపోతాయని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. తప్పకుండా చక్కటి పరిపాలన అందించాడు. రాబోయే రోజులలో 30 సంవత్సరాల వరకు సీఎం ఆయనే ఉంటాడు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో 5 లక్షలపై మెజార్టీతో మేము గెలుస్తామని పూర్తిగా విశ్వాసంతో చెప్తున్నాము. అక్కడ ప్రజలు కూడా అంతే విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మేము వేరే వాడికి ఓటేయము. బీజేపీ వచ్చి దొంగ నాటకాలు ఆడుతుంది. ఏ సీటు లేనివాడు, ఏ నిజాయితీ పరుడు కానివాడు ఈరోజు వాడికి ఒక సీటు లేదు ఆంధ్రప్రదేశ్లో, లేక ఒక కార్పొరేషన్ లేదు, ఒక మున్సిపాలిటీ లేదు అని సీఎం చేస్తారంటే ఈ బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు చేసే అబద్ధ మాటలన్నీ ప్రజలు నమ్మరు. నువ్వు 7 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి నేను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను స్పెషల్ రేటర్స్ అదే తిరుపతిలో ప్రమాణం చేసి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా సోమవీర్రాజు గారు, మీరు ఒకసారి ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు వచ్చి దొంగ నాటకాలు ఆడి దేశాన్ని మొత్తాన్ని మేమేమో ఉద్ధరించినారని మాట్లాడుతున్నారు. 7 సంవత్సరాల్లో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. ఆంధ్రకి ఏం మేలు చేశారని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో తొక్కుతారు రాబోయే రోజు ఎలక్షన్లలో. నువ్వు కాదుగా జనసేన పార్టీ నాయకుడు లాంటి వాళ్ళు 100 మంది వేసుకొని వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు గాలి తుఫాన్లా లేచిపోతారని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎండలు ముదురుతున్నాయి. మీ రాజకీయం మీరు ఎన్ని జిత్తులు వేసినా ఎన్ని వెత్తులేసినా మీ పాచికలు పారవు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది గుర్తుపెట్టుకోండి. మేము తప్పు చేస్తే మేము భయపడాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రేట్గా వెళ్తున్నాడు, స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు, మీ లెక్క ఇచ్చిన మాట తప్పేటోళ్ళం కాదు. ఇవాళ దేశంలో ఉన్న ప్రాపర్టీలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు. మీకు సిగ్గనిపించట్లేదా జనాల దగ్గరికి వచ్చి ఓట్లు అడగడానికి? ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను మేము అమ్ముతామని మీరు ఖచ్చితంగా చెప్తున్నారంటే మీకు ఎలా ఓట్లు వేస్తారు? మీరు స్పెషల్ టేటర్స్ ఇవ్వకపోగా, రైల్వే జోన్ ఇవ్వకపోగా మీరు మళ్ళీ అన్ని డ్రామాగాన్ని సంకనేసుకొని వచ్చారు. మా పిల్లల్ని చూడండి, మా పిల్లడికి పాలు పట్టండి అని. పాలు కాదుగా, మీకేం పట్టాలో జనాలకు తెలుసు. మిమ్మల్ని ఉరికిచ్చి తిరుపతిలో కొడతారు. కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఏదైనా సహాయం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసిన తర్వాత మాట్లాడండి. ఏది లేకుండా జోలి పట్టుకొని వచ్చి మేమేదే ఇస్తున్నాం నువ్వేమి ఇవ్వట్లా, మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దాన్నే ఇస్తున్నారు. మీరు స్పెషల్గా మాకేమి ఇవ్వట్లా. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్నో మోసాలు చెప్పారు, అది ఆయన నమ్మాడు, ఆయన మీకు ఒత్తాస పలికాడు. మేము అటువంటి ఆవశ్యకత లేదు మాకు. మీకు తిరుపతిలో మీకు 0%, పవన్ కళ్యాణ్ నువ్వు ఇద్దరు కలిసినా మీకు 0%. టీడీపీకి అయితే ఇంకా లెక్కే లేదు. కాంగ్రెస్ భూస్థాపితమైనట్టు టీడీపీ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అవుద్ది. కోలుకునే పరిస్థితి మీకు లేదు.
కాబట్టి మీ నాయకుడికి చెప్పండి, మోడీ గారికి చెప్పండి, అమిత్ షా గారికి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో జనాలు మిమ్మల్ని నమ్మరు, నమ్మరు కాక నమ్మరు. మీ అంత లుచ్చగాళ్ళు లేరని యావత్ భారతదేశంలో క్లియర్గా ఒప్పుకుంటున్నారు. మేమేదో అబద్ధ కూతలు చెప్పి ఒకసారికి రెండుసార్లు గెలిపించేస్తే ఇవాళ ప్రాపర్టీని అమ్మడానికి మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారంటే మిమ్మల్ని ఎంతవరకు నమ్మి ఓట్లేస్తారనుకొని మీరు వస్తున్నారు? తిరుపతిలో మీ ఎంపీ గెలిస్తే మీరు మినిస్టర్ ఇస్తారా? మినిస్టర్ ఇస్తే వాడి ఇల్లు, ఆమె ఇల్లు బాగుపడుద్ది. ప్రజలకు మీరేం చేస్తారు? ప్రజలకు మీరేం చేస్తారు? ఇప్పుడు చేసింది ఒకటి ఏదైనా చెప్పండి. మేము ఆంధ్రప్రదేశ్కి ఫలాన్ చేసినామని విభజన చట్టంలో పెట్టిన ఏ మీరు ఇస్తున్నారు? అది కూడా 100 సార్లు అడిగితే ఒక్కసారి ఇస్తారు. మీరు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది, మీరు సరిగ్గా డబ్బులు ఇచ్చి ఉంటే. మీరు ఇవ్వకనే కదా మాకు ఇబ్బంది పడింది. ఇవన్నీ బుద్ధి తెచ్చుకొని మాట్లాడే వ్యవహారం. మీరు ఒక రవ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. 2024 మోడీ గారికి, అమిత్ షా గారికి మీకు కూడా బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి. కాబట్టి మీరు మేల్కొనండి. కాసేపు హిందువుని అంటావు, కాసేపు ముస్లిములు తిడతారు, కాసేపు క్రిస్టియన్లు తిడతారు. ఏ పక్క పార్టీ మీది? బీజేపీ అంటే మతతత్వం పార్టీ అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. మీరు అదానీ అంబానీని బాగు చేయడానికి వచ్చిన వాళ్ళు తప్ప ప్రజలను బాగు చేసిన వాళ్ళు కాదైతే కాదు. మీ అబద్ధం కూతలు నమ్మడానికి ఇంకెవరు లేరు. గవర్నమెంట్ను మోసం చేసి నేనేదో చేస్తున్నానని స్టేజ్ మీదకి వచ్చి మైకు పట్టుకొని భారతదేశక పేరవాసియో, మేర ఛాతీ దేఖలో, మేర సాతించిగా ఛాతీ, ఆటించిగా ఛాతీ, ఓ దిగానికి వెళ్ళే కామాతా. ఇసుకలావా కూర్చున్నాయి. మోడీయే పూర్తిగా భారతదేశాన్ని మోడీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఛాయ్ అమ్ముకున్నానన్నాడు. ఛాయ్ కాదు, ఇవాళ రైల్వే స్టేషన్లు అమ్మేశావు, ఫ్యాక్టరీలు అమ్ముతున్నావు, ఇండస్ట్రీలు అమ్ముతున్నావు. నీ దగ్గర ఏముంటుంది? రాబోయే రోజులలో స్టేట్ గవర్నమెంట్ని కూడా అమ్మేస్తావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడిని ఉంటే చాలు అనుకొని. రాబోయే రోజుల్లో అదే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఆడ దిగబెట్టాలో ఆడ దిగబెడతారు భారతదేశ జనాలు. అంతా పిచ్చోళ్ళు అనుకోబాకు మోడీ. నువ్వు పిచ్చోళ్ళు అనుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు. మీ మోడీ 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 ఏం చేశాడు? మోడీ భారతదేశాన్ని మొండెం చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఏళ్ళు ఉన్న మీ అంత లుచ్చ పని వాళ్ళు చేయలే, మీ అంత లుచ్చ పని వాళ్ళు చేయలే. మీరు పని చేయరు, మా దగ్గర తప్పులు జరగదు, పని చేయనోడికి తప్పులే అన్నుంటే వస్తాయి సిగ్గుండాలో చెప్పుకోవడానికి. ఇలా ఓట్లు ఏ రకంగా వచ్చి తిరుపతిలో అడుగుతారు? మీరు తిరుపతిలో గెలిపిస్తే కేంద్ర మినిస్టర్ చేస్తావా? కేంద్ర మినిస్టర్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. మీ మినిస్టర్లు బాగుపడ్డారు, ఇండియాలో ఉన్న మినిస్టర్లు బాగుపడ్డారు. మీకు 303 సీట్లు వచ్చిన ఎంపీలు బాగుపడ్డారు. మిగతా ఏ ఎంపీలకు కానీ ఏ స్టేట్కి కానీ మీరు దానం ఇచ్చింది కూడా లేదు. సౌత్ ఇండియాలో మిమ్మల్ని కాలు పెట్టనీయము, అది గుర్తుపెట్టుకో. మమతా బెనర్జీ అట్ట మిమ్మల్ని తొక్కేయడానికి రెడీగా ఉంది ఆమె. సౌత్ ఇండియాలో మళ్ళీ మీరు కలగనబాకండి, మేము పొంచుకుంటున్నాము వస్తామని. అదే జరుగుతుంది ఇప్పుడు సాగర ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణలో. మొన్న ఏదో గుడ్డ మెల్లగా గెలుచుకున్నామని మీరు విర్రవీగుతున్నారు. సాగర్లో కూడా మీ అడ్రస్సులు గల్లంత అయిపోతాయి. కానీ తిరుపతిలో మాత్రం మిమ్మల్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 500,000 పై మెజార్టీతో మేము గెలవబోతున్నాం, గెలుస్తాం కూడా, ఎటువంటి డోకా లేదు. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయానికి వచ్చినట్లయితే అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాటలు కీలకంగా మారాయి. ఆల్రెడీ ఎయిర్పోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు. ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై పై హంగులు దిద్ది నేనే కట్టేశాను అని డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పేసి అచ్చెన్నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసేది ప్రతిదీ అంతే. శంకుస్థాపన చేస్తాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల సీఎంగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. శంకుస్థాపనలకే నీ రాళ్ళు పరిమితమైనవి. ఆ రోజులలో నువ్వు చేసిన శంకుస్థాపనలన్నింటికి రాజశేఖర రెడ్డి రూపులు దిద్దాడు, డబ్బులు శాంక్షన్ చేశాడు, వేసి చూపించాడు. హైదరాబాద్ కౌటర్ రింగ్ రోడ్డు నువ్వు చేసినానన్నావు. నువ్వు కేవలం మాటలు చెప్పేవాడివి, వర్క్ చేసింది రాజశేఖర రెడ్డి. ఇది కూడా అంతే, రాజశేఖర రెడ్డి చేసిన పనులను ముందుకెళ్లకుండా పులిచింతల డ్యాంకు నువ్వు 110 కోట్లు ఇవ్వలేక నీళ్లు స్టాక్ చేయకుండా రాష్ట్రాన్ని ఎండబెట్టిన నాయకుడివి నువ్వు. ఇవాళ అదే టైపు కర్నూలు ఎయిర్పోర్ట్కు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టింటే ఎప్పుడు అయిపోయింది? మరి మీ టైంలో ఎందుకు చేసుకోలేకపోయారు? మీకు అది పట్టదు, మీకు కమిషన్లు రావాలి, కంటిన్యూ కమిషన్లు కావాలి మీకు. మీరు ఒక 6 నెలల సంవత్సరం ఉంటే మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మేము దీన్ని మళ్ళీ ఒక 5 ఏళ్ళు సాగదిద్దాం అనుకుంటావు, కానీ నీ వల్ల కాదు. విజయవాడలో ఎన్నో రోడ్లు సగం సగం చేసి వదిలేశావు, ఎందుకంటే రా వచ్చేది మేమే కాబట్టి మళ్ళీ చేస్తాంలేమని జనాలను నమ్మించారు. ఇంకా నమ్మరు జనాలు.
నువ్వు సగం చేసినా చిలా పలకాలు వేసావు తప్ప నువ్వు ఎక్కడ ముందుకు తీసుకెళ్ళిన దాఖలాలు లేవు. అచ్చెన్నాయుడు చెప్పని లేకపోతే బుచ్చయ్య చౌదరి చెప్పని వీళ్ళందరూ నేల కూర్చోవలసిందే మా ముందు. వైసీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ముందు మీరు నిలవలేరు. రాబోయే 5-6 సంవత్సరాలలో మీరు నిలవలేరు. దూరంగా ఉండే మాట్లాడండి. ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో తొక్కుతాం. గుర్తుపెట్టుకో, నీకు 23 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీకు 3 సీట్లు కూడా రావని ఖచ్చితంగా చెప్తున్నాం. 175కు 175 సీట్లు మావే. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు గుద్దల దమ్ముంటే సీటు గెలిచి చూపమని, ఒక్క సీటు ఆయన సీటు ఆయన్ని గెలుకోమని చూద్దాం. మీకు ఆ పరిస్థితి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు, మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ముందు మీరు తునాతునకలు అయిపోయారు. ఇంకా మీకు అడ్రస్లు ఉండవు. మీరు కొత్త వాళ్ళని తెచ్చుకోండి, పాత వాళ్ళని తెచ్చుకోండి, కొత్త రక్తం నింపుతామంటే నింపుకోండి, చూద్దాం. ప్రజలలో ఒకసారి పలసన అయిన తర్వాత వాడిని ఎవరు నమ్మరు. ఎన్నో పనికిమాలిన మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాలు సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు నీకు ఏం ముఖం పెట్టుకొని ఆంధ్రలో వచ్చి జనాలను ఓట్లు అడుగుతారో, నీకు సిగ్గు సీము రక్తం ఉందా మీకు? మీకు కానీ మీ పార్టీ వారి నాయకులకు కానీ ఉందా అని విజయవాడలో గుణదల నుండి కృష్ణరాజపురంకు వేయడానికి 1.5 కిలోమీటర్ 7 కోట్లు తిన్నారు మీరు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. 7 కోట్లు తిని 7 సంవత్సరాలలో 7 అంగుళాలు రోడ్డు వేయలేకపోయారు మీరు. సిగ్గుండదు మీకు చెప్పుకోవడానికి. ఇవాళ అదే వారధి దగ్గర 125 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి మరి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఒక 6 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి. మీరు 5 నెలల ఫ్లైఓవర్ వేస్తే మేము 6 నెలల్లో ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2వ ఫ్లైఓవర్. ఇట్టాడి కళ్ళబొల్లి మాటలు మీ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? గుర్తుపెట్టుకొని ఇక నుండి మీ పనులు మీరు చేసుకోండి. రాజకీయం జోలికి వచ్చిన రాజకీయ నాయకులను కానీ, మమ్మల్ని కానీ, మా పార్టీ నాయకుడిని కానీ, మా అధినేతను సీఎంను కానీ ఒక మాట అంటే మాత్రం తిరగబడి తన్నించుకునే పరిస్థితి చేసుకోబాకండి. పంజాబ్లో చూశారు ఒక బీజేపీ నాయకుడికి ఏం జరిగిందో. ఎంబడిబడి కొట్టారు, గుడ్డలు ఒంటి మీద గుడ్డలు లేకుండా విడదీసి కొట్టారు. మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాం. తిరుపతిలో 5 లక్షల పై మెజార్టీతో మా గురుమూర్తి గారు గెలుస్తున్నారు. గెలిచి చూపిస్తాము. అది గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం.